మన దేశంలో దరిద్రం ఏంటంటే దేశానికి సంబంధించి ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక దేశానికి సంబంధించిన ఒక మంచి దేశం ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్లో సక్సెస్ అయితే దీన్ని హైలైట్ చేయడానికి మీడియాకి మనసొప్పకపోవటం, అది హైలైట్ కాకపోవడం, ఎంతసేపటికి మన మీద నెగిటివ్ వార్తలు మాత్రం బ్యానర్ హెడ్డింగ్లు పెడుతున్నారు, లేదా తమ పార్టీల నాయకులను బుజ్జగించుకుంటూ వాళ్ళని గురించి గొప్పగా వీరులుగా ప్రత్యర్థి పార్టీలు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ప్రత్యర్థి నాయకుల్ని దొంగలుగా చూపెట్టుకుంటూ ఇదే కథలు నడుపుతున్నారు. కానీ దేశం దృక్పథంలోనన్నా మంచి సక్సెస్ చేయొచ్చు కదా. ఏ ప్రధానమంత్రులు సాహసించినటువంటి పని నరేంద్ర మోడీ సర్కార్ చేసుకొస్తుంది కొని చైనా పాకిస్తాన్లు ఇద్దరికి చెక్ పెడుతూ చేసినటువంటి అంశం. చైనా నుంచి కరాచీకి వెళ్తున్న అణు సరఫరాలు ముంబైకి సమీపంలోని ఎన్హోవా సేవా పోర్టు దగ్గర భారత భద్రతా సిబ్బంది అడ్డుకుంది, నౌకలోని సరుకును స్వాధీనం చేసుకుంది. అందులో అణు కార్యక్రమంతో పాటు బాలిస్టిక్ క్షిపణుల తయారీకి సంబంధించి ఉన్నాయన్నది శనివారం అధికారులు ప్రకటించారు. నిఘావేగం ఇచ్చిన సమాచారంతో మాల్టా జెండాతో వెళ్తున్న సీఎంఏ సీజీఎం అట్టిలా నౌకని ఎన్హోవా సేవా వద్ద జనవరి 23వ తారీఖున ఆపిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అందులో ఇటలీ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్ వంటివి ఉన్నాయి. వాటిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అధికారులు పరిశీలించి అణు కార్యక్రమానికి వినియోగించేదిగా తేల్చారు. క్షిపణాభివృద్ధిలో దీన్ని ఉపయోగించవచ్చు. వాసెనార్ ఒప్పందం ప్రకారం సిఎన్సీ మిషన్ అనేది అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణ పరిధిలోకి వస్తున్నాను స్వాధీనం చేసుకున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. పౌర సైనిక సేవలకు ఉపయోగించే ఈ డ్యూయల్ మిషన్లను ఒప్పందంలోని దేశాలు స్వాధీనం చేసుకోవచ్చని వివరించారు. ఉత్తర కొరియా ఈ మిషన్లో అణు కార్యక్రమాలు వినియోగిస్తోంది. షిప్పింగ్ వివరాల్లో అన్ని తప్పులే ఉన్నాయని పాకిస్తాన్ అక్రమ ఆయుధాల శాఖకి ఇది రుజువని బహిరంగ ప్రపంచానికి ఆధారాలతో సహా చూపించింది మోడీ సర్కార్. తద్వారా చైనా పాకిస్తాన్లో అణ్వస్త్రాలు తయారు చేస్తుంది, అణ్వస్త్రాల తయారీ కేంద్రంగా కార్ఖానా కిందన పాకిస్తాన్ వాడుకుంటోంది అన్నటువంటిది ప్రపంచానికి తెలిసేలా చేసింది మోడీ సర్కారు.